ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యువరాణి అనగానే మనకు గుర్తొచ్చేది ఓ పెద్ద కోట, కోట చుట్టూ సైన్యం, లోపల విలాసవంతమైన రాజభోగాలు, కాలు కదపకుండా చూసుకునే చెలికత్తెలు. అవును, ఇవన్నీ నిజమే. మరి అంత అంగరంగ వైభవంగా జీవితాన్ని అనుభవించే యువరాణి ఆత్మహత్యా ప్రయత్నం చేయటమేమిటి? సిల్లీ కాకపోతే అనుకోవచ్చు, కానీ ఇది సిల్లీ కాదు, సీరియస్. వజ్ర వైఢూర్యాల నడుమ రాజభోగాలు అనుభవించే అర్హత ఉన్న బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. 1981లో ఆమె ప్రిన్స్ చార్లెస్తో వివాహమైంది. 1997 ఆగస్టులో దురదృష్టవశాత్తు ఆమె కారు ప్రమాదంలో మరణించింది. అయితే డయానా మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ. దీనిపై ఇప్పటి వరకు అనేక కథనాలు వచ్చినా వాటిలో నిజమేమిటన్నది ఎవరూ నిర్ధారించలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకొచ్చింది. పెళ్లైన 10 రోజుల్లోనే డయానా ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు తేలింది. పెళ్లైన తరువాత డయానా చాలా మానసిక ఒత్తిడికి గురైందట. ఇందుకు కారణం ఆమె భర్త ప్రిన్స్ చార్లెస్తో పాటు అతడి ప్రియురాలు క్యామిల్లానేనని బహిర్గతమైంది. భర్త చార్లెస్ ప్రవర్తన కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన డయానా పెళ్లైన 10 రోజుల్లోనే తన 2 చేతులు మణికట్టులను రేజర్ బ్లేడ్తో కోసుకునే ప్రయత్నం చేసిందట. ఆ ప్రయత్నం చేస్తూ ఆమె మాట్లాడిన ఆడియో ఒకటి బయటపడి సంచలనం సృష్టించింది. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా, రేజర్ బ్లేడ్లతో నా చేతుల మణికట్లను తెగ్గోసుకునే ప్రయత్నం చేస్తున్నా అంటూ డయానా స్వయంగా మాట్లాడిన మాటలకు సంబంధించిన ఈ ఆడియో రికార్డు 1991 ప్రాంతంలో రికార్డైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బహిర్గతమైన ఈ ఆడియో రికార్డులన్నీ ఇన్నాళ్లు డయానా స్నేహితురాలి సాయంతో భద్రంగా ఉన్నట్లు బ్రిటన్ పత్రికలు వెల్లడించాయి. గతంలోనే డయానాపై మోర్టన్ అనే పుస్తకం వచ్చినప్పటికీ అందులో కేవలం స్నేహితులు మాత్రమే ఈ విషయం చెప్పినట్లు ఉండగా, తాజాగా విడుదల చేస్తున్న పుస్తకం డయానా హర్ ట్రూ స్టోరీలో మాత్రం ఆత్మహత్యా ప్రయత్నం విషయాన్ని డయానానే స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు.